సిమ్లాలో తొలిసారిగా వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ప్రారంభించారు. 7 రోజుల పాటు జరిగే ఈ శీతాకాలపు కార్నివాల్ సాంస్కృతిక కవాతు గ్రాండ్ డాన్స్ తో ప్రారంభమైంది. అయితే కార్నివాల్లో మద్యం తాగి డాన్స్ చేసే వారితో సీఎం స్నేహపూర్వకంగా మెలిగారు. అతిగా తాగి వచ్చే పర్యాటకులను పోలీస్ లాకప్లో కాకుండా హోటల్కు తరలించాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎవరైనా టూరిస్ట్ మద్యం తాగి రచ్చ చేస్తే పోలీసులు వారికి విఐపి ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి సుక్కు మాట్లాడుతూ విపత్తు సమయంలో హిమాచల్ ప్రదేశ్లో పర్యాటక రంగంలోని వ్యాపారం భారీగా నష్టపోయిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందన్నారు. భారీ సంఖ్యలో జనం హిమాచల్ ప్రదేశ్కు తరలి వస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్ను 24 గంటలు తెరిచే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పర్యాటకులను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులు నానా హంగామా చేయకూడదని, చట్టాన్ని గుర్తించుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అయితే మనాలీలో పర్యాటకులు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఘటనలు వెలుగుచూశాయి. కొందరు మద్యం సేవించి హల్చల్ చేయటంపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.